జగన్ అక్రమాస్తుల కేసులో ముందుగా కేసు వేసిన ఎర్రంనాయుడు అశోక్ గజపతిరాజుపై కక్షతో ఆ కుటుంబాల మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టి వేధిస్తున్నారని కృష్ణా జిల్లా నందిగామ పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దేవినేని ఉమా చెప్పారు. ఈ సమావేశం స్థానిక మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో దేవినేని ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ జగన్ అక్రమాస్తుల కేసులో న్యాయస్థానం ముందు కేసు వేసిన ఎర్రంనాయుడు అశోక్ గజపతిరాజుపై కక్షతో ఆ కుటుంబాల మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టి వేధిస్తున్నారని అశోక్ గజపతిరాజుది ఒక రాజు కుటుంబం అని లక్షల కోట్ల ఆస్తులు దానం చేసిన కుటుంబం వాళ్లది అని గుర్తు చేశారు. అలాంటి ఆయన్ని పట్టుకుని జైల్లో పెడతామని అంటున్నారని ఏటూ ముద్దాయి అనడం హాస్యాస్పదంగా ఉందని దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. ముద్దాయిల మీద సిబిఐ చార్జ్షీట్ పెట్టబడింది కాబట్టి ఒక రాజకీయ కక్షపూరిత వైఖరితో మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్న ఆయన మీద వేధింపులు చైర్మన్గా తప్పించడం న్యాయస్థానాలు ముట్టిగా వేసి తీర్పులు ఇచ్చినా కూడా ఆయన దేవాలయానికి వెళ్తే ఈవో కూడా రాకపోవటం అక్కడ ఆలయ మర్యాదలు కూడా జరగకపోవటం ఇంకా తప్పుడు కేసులు బనాయిస్తాం జైలుకు పంపిస్తామనే తప్పుడు కోతలు కారు కోతలు అడుగుతున్నాం. సాయిరెడ్డి అశోక్ గజపతిరాజు గారి కాలి గోటికి సరిపోతుందా? ఒక అవినీతి పరుడు నువ్వు 11 సిబిఐ ఈడీ 8 ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్నావు. ఏటు ముద్దాయిగా ఇవాళ మీరు మీ అవినీతి బయటపడిందని మీ దోపిడీ కార్యక్రమాలు బయటపడ్డాయని ఇవాళ ఎర్రంనాయుడు గారి కుటుంబాన్ని అశోక్ గజపతిరాజు గారిని ఈ వేధింపు చర్యలన్నీ కూడా కారణం ఆయన మీద A1 A2 మీద పెట్టబడ్డ కేసు సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళి ఆ కేసులన్నీ ఛార్జ్షీట్కి వెళ్ళి విచారణకు వచ్చాయి. కాబట్టి ఇవాళ నీ చేతిలో రాజకీయం ఉందని ఇవాళ నీ చేతిలో అధికారం ఉందని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నావు. ఇదే కాకుండా అధికారుల మీద కూడా చాలామంది అధికారులు ఎవరైతే జగన్ రెడ్డి కేసుల్లో అవినీతి కేసులో ఎండగట్టారో బయట పెట్టారో వాటికి సంబంధించిన అధికారుల మీద కూడా తప్పుడు కేసులు బనాయించి వాళ్ళను కూడా వేధిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఈ అరాచకాలు సాగవు. ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని వాళ్ళ కుటుంబాల జోలికి వాళ్ళ జోలికి వెళ్ళొద్దని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను.